గ్రేటర్ హైదరాబాద్లోని చెరువుల కబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు జరిపాలంటూ ఎంఆర్ఓ నోటీసులు జారీ చేశారు. 5 చెరువుల పరిధిలో 204 నిర్మాణ యాజమానులకు నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు. నెల రోజుల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని, లేదంటే తామే కూల్చివేస్తామని ఎంఆర్ఓ నోటీసులో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం కూడా ఎఫ్టీఎల్లో ఉందంటున్నారు. అమర్ సొసైటీతో పాటు నెక్టర్ కాలనీ, డాక్టర్ కాలనీ, కావురి హిల్స్ వాసులకు నోటీసులు ఇచ్చారు. నోటీసులపై స్థానికులు మండిపడుతున్నారు. 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటూ ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించామని అంటున్నారు. ఒక్కసారిగా కూల్చివేయాలని నోటీసులు ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని అనుమతులు తీసుకొని మరీ నిర్మాణం చేపట్టామని, గతంలో నోటీసులు ఇస్తే కోర్టును ఆశ్రయించామని స్థానికులు చెబుతున్నారు. ఈ అంశం కోర్టులో ఉండగా ఎంఆర్ఓ నోటీసులు ఎలా ఇస్తారని మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. చెరువు చుట్టూ ఉన్న ఎఫ్టీఎల్ ల్యాండ్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ కూడా, వాటిని స్వయంగా ఓనర్సే కూల్చివేయాలంటూ కూడా తహసీల్దారు నోటీసులు కూడా జారీ చేశారు. అమర్ సొసైటీ సంబంధించితో పాటు మిగతా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భవనాలకు కావచ్చు, ఆ యొక్క సముదాయాలకు సంబంధించి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ మాత్రం నివాసం ఉంటున్న కొంతమంది తాము అన్ని పర్మిషన్స్ కూడా తీసుకున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడనే యొక్క సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కూడా ఆ నివాసం ఉంటున్నారు. అయితే అతనికి కూడా నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ స్థానికులు కావచ్చు, కానీ వాసులకు సంబంధించి అంతా కూడా ఉన్నారు. చెప్పండి సార్, మీకు ఎప్పుడు నోటీసులు ఇచ్చారు, అసలు మీకు పర్మిషన్ ఉందా? మాకు నోటీస్ ఇచ్చింది 8th, దానిపైన 3rd అని ఉంది, 3rd నుంచి అని మాకు ఇచ్చారనమాట. అది సో మాకు ఇచ్చిన నోటీస్ 8th. కానీ మేము చెప్పదలుచుకుంది ఒకటి ఏంటంటే, ఈ అమర్ కోఆపరేటివ్ సొసైటీ అనేది హుడా లేఅవుట్. ఇది 1995లో అప్రూవ్డ్ అయిన లేఅవుట్. మీరు కావాల్సి చూడండి, ట్యాంక్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఓకే, ఇంకోటి ఇక్కడ ఎఫ్టీఎల్ డిమార్కేషన్ అని అయ్యింది 2000లో. ఆగస్టులో వానలు బాగుపడ్డప్పుడు ఆగస్టు నెల వాళ్ళు వచ్చి వాళ్ళు సొంతంగా కొన్ని రాళ్ళు అలా అలా పెట్టేసి వెళ్ళిపోయినారు. డిమార్కేషన్ కూడా కరెక్ట్ చేయకుండా వెళ్ళిపోయారు. మాకు అప్పటి నుంచి అదే, మాకు అదే పట్టుకున్నాం మేము కూడా. ఎందుకంటే ప్రాపర్ ఛానల్గా ప్రాపర్ డిమార్కేషన్ చేయండి ఎఫ్టీఎల్కి అని. మీరు చూసుకోవచ్చు మా యొక్క సొసైటీది ఏది కూడా ఎన్క్రోచ్మెంట్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ డిమార్కేషన్ ఉన్నదనమాట. మీకు ఇంకొకటి క్లియర్ కట్, ఇది ఏంటంటే ఇది లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చినది, ఒక సొసైటీ ఏర్పాటు చేసేది లాస్ట్, ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏమని ఎఫ్టీఎల్ గురించి దీని గురించి చెప్పండి అని. దీంట్లో మీరు క్లియర్ కట్ చూడొచ్చు, సిటీ ప్లానర్ ఉన్నారు, జాయింట్ అడిషనల్ కలెక్టర్ ఉన్నారు, సీనియర్ జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. వీళ్ళు ఒకటే ఏం చెప్పినారంటే, మీకు ఎక్కడ కూడా ఇది ఎఫ్టీఎల్లో అనేది ఏమీ లేదు అని చెప్పేసి మీరు క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నది. మీరు చూసుకోండి కాల్స్ వస్తాయి. రెండోది మీరు చూడొచ్చు, మీరు కాల్స్ వస్తే ఏ పిక్చర్స్ అయినా చూడొచ్చు, అమర్ కోఆపరేటివ్ సొసైటీ ఎప్పుడు కూడా ఎంక్రోచ్ కాలే. ఎందుకు కాలే అంటే, మీకు ఆల్రెడీ దాన్ని డిమార్క్ చేశారు, దానికి ఒక సైకిల్ ట్రాక్ ఉంది, దానికి అన్నీ ఉన్నది, వాళ్ళు బ్యూటిఫికేషన్ అని చెప్పేసి వాళ్ళు కేబుల్ బ్రిడ్జ్ కట్టినారు, అన్నీ ఉన్నది. సో ఎంక్రోచ్ అయ్యే ఛాన్సెస్ అనేది లేదు. సో అది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎఫ్టీఎల్ అనేది అమర్ కోఆపరేటివ్ సొసైటీలో లేదు, అది మా ఫైట్, అంతే. ఎందుకు లేదు అంటే, 2000లో వచ్చేసి మీరు అప్పటికల్లా 1995లో బిల్డింగ్స్ కట్టేసుకున్నారు, అప్పుడు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో కావచ్చు ఎలాంటి అంశాలు తీసుకున్నారు, ఇప్పుడు అసలు ఇన్ని రోజుల నుంచి ఏం చేశారని చెప్పి కూడా చాలామంది మీరు ప్రశ్నించాల నుంచి మేము అడుగుతూనే ఉన్నాం కదా కోర్టులో. మాకు 2013లో ఒకసారి పోయినాము కోర్టులో, అప్పుడు కూడా స్టే అయింది, ఇవన్నీ ఉన్నాయి. మేము వీఆర్ ఫైటింగ్, నాట్ నౌ. అది మేము ప్రస్తారం అంటాం, ఎఫ్టీఎల్ ఈజ్ నాట్ ప్రాపర్లీ మేడ్, అదే మేము చెప్తున్నాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం అనమాట. సో ఇచ్చేసి మీరు నోటీసులు ఇచ్చేసి మీరు ఎమర్జెన్సీ ఖాళీ చేయాలి అది అంటే, ఇంకా ఇప్పుడు అందరు 75 ఇయర్స్ ఉన్నారు, 75-80 ఇయర్స్ ఉన్నారు, ఇప్పటికీ లోన్లు కడుతున్నారు, బిల్డింగ్స్ కట్టుకొని విత్ పర్మిషన్ బిల్డింగ్ కట్టుకొని లోన్లు కట్టుకుంటూ ఇంకా ఉన్నారు అట్లా. ఇంకా వాళ్ళ పరిస్థితి ఏమనాలి? మీరు చూసుకోవచ్చు, ఇవ్వండి ట్యాంక్, ఇవన్నీ మీకు కాల్స్ వస్తాయి, ఇవన్నీ లైవ్రీలే. మీరు ఇంకోటి చూసుకోండి, ఇక మ్యాన్ హోల్స్, మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, రోడ్స్, ఎక్కడ కూడా మీకు ఇక్కడ వాటర్ లాగింగ్ ఉండదు. వాటర్ అనేది మీకు ఎక్కడ, మీకు మా సీవేజ్ కూడా ఎప్పుడు పోయి దుర్గం చెరువులో కలవలేదు. మీరు కావాల్సి చూసుకోండి, అదే చెప్తున్నా. ఈ కమిటీ మీకు క్లియర్ కట్గా ఇచ్చింది దీంట్లో రిమోట్. ఇది ఏంటంటే మామూలు కాదు, ఇది ఈవెన్ కోర్టు జడ్జి వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో అట్లా. సో మీరు మొత్తం సంబంధించి ఒక నోటీసులు మనం ఎలా చూడవచ్చు సార్? అంటే కావాలని ఒక నోటీసులు జారీ చేశారనుకోవచ్చా, లేకపోతే ఇది మనం ఎలా, ఇప్పుడు మేము అంటే ఎలా అర్థం చేసుకోవాలనేది మేము పూర్తి చెప్పలేము. ఒకటి ఏంటంటే, నోటీస్ తోటైతే అందరూ భయాందోళన అయితే ఉన్నారు. సో ఎవరు హ్యాపీ లేరు నోటీసులతో అయితే. అది ఎందుకంటే ఇప్పుడు మాకు ఈ నోటీస్ని మేము ఏం తీసుకోవాలి, దాన్ని నెగిటివ్ తీసుకోవాలా పాజిటివ్ తీసుకోవాలా మాకు తెలియదు. రెండోది, నోటీస్కి రిప్లై ఆల్రెడీ ఇచ్చినాం, తహసీల్దార్కి ఇచ్చేసినాం నోటీస్ రిప్లై, అవన్నీ ఇచ్చినాము. ఓకే, సో మాకు తెలియదు దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి. దాన్ని ఇంకా నెక్స్ట్ స్టెప్ అంటే మాకున్నది కోర్టే దిక్కు. ఇక కోర్టే హస్ టు
కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ అస్. అంతే, ఇక మేము అంతకంటే ఎక్కువ ఏం చేయగలుగుతాం చెప్పండి. ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ చేంజ్ అవుతున్నారంటే వీ కాంట్ గో అగేన్స్ట్ గవర్నమెంట్ రూల్స్ కదా. సో అట్లా మేము చెప్పేది ఒకటే, మాది ఏదైతే నోటీసులు ఇచ్చారో మేము దానికి క్లియర్ కట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం. మేము ఒకటే అంటున్నాము, రేపు మీరు వచ్చి చూడండి, ఎఫ్టీఎల్ లీనియేషన్ బార్డర్స్ ఇవన్నీ మీరు కరెక్ట్ చూసుకొని మా పైన మీరు అప్పుడు అడగండి అని మేము అంటున్నాం. అంతే అది. సో ఇంకోటి, ఎంక్రోచ్మెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. ఆల్రెడీ దుర్గం చెరువు మీరు చూడండి, ఇట్ ఈస్ ఇప్పుడు ఇప్పుడు అది దట్ ఈస్ నాట్ ఫర్ ఇరిగేషన్ లేక్. ఇప్పుడు ఇప్పుడు అది అమ్యూజ్మెంట్ పార్క్ వేసారు, అన్నీ వేసారు ఇప్పుడు. సో అట్లా అంటే మొత్తానికి చూస్తే మాత్రము ఈ కాలనీకి సంబంధించిన సొసైటీ ఒక మనిషి కూడా చెప్పండి, అసలు మీకు నోటీసులు మనం ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఇన్ని రోజులు లేని నోటీసులు ఇప్పుడు ఎందుకు ఇచ్చారనుకోవచ్చు? ఇది ఇది క్లియర్గా అండి, అది మాకు కూడా క్వశ్చన్ మార్కే ఉంది. అసలు ఇన్ని రోజులు లేని నోటీసులు ఎందుకు ఇచ్చినారని. మాది అప్రూవ్డ్ లేఅవుట్ వచ్చేసి 1995 అప్రూవ్డ్ లేఅవుట్ అయింది. లక్ష్మణ్ ఎక్కడ 1995 మాది అప్రూవ్డ్ లేఅవుట్ అయింది. లేఅవుట్ కాపీ చూపించు. 1995 లేఅవుట్ అప్రూవ్ అయిందండి. దాని తర్వాత 95 తర్వాత వివిధ పర్మిషన్లు తీసుకొని జిహెచ్ఎంసీ నుంచి వివిధ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకొని ఇల్లు కన్స్ట్రక్షన్స్ చేసుకోవడం జరిగింది. అండ్ క్లియర్గా ఏంటంటే బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ అయినాయి, ట్యాక్స్ కడుతున్నాము, అన్నీ క్లియర్గా ఉన్న తర్వాత సార్ ఇప్పుడు ఇదన్నీ జరుగుతున్నప్పుడు ఇవన్నీ కన్స్ట్రక్షన్ చదువు 30 ఏళ్ళ నుంచి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి 2010 ఒకసారి ఎఫ్టీఎల్ అనే సబ్జెక్ట్ వచ్చింది. అది ఒకరోజు ఆ ఎఫ్టీఎల్ అనే సబ్జెక్ట్ ఆ బేస్ మీద వీళ్ళు ఇప్పుడు నోటీసులు ఇవ్వడం జరిగింది సార్. ఆ నోటీస్ లిస్ట్ కూడా మేము దాన్ని రిప్లై ఇచ్చినాము క్లియర్గా, మరి డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు అన్ని కూడా పెట్టి సార్ ఇది మేము 1995 నుంచి ఉంటున్నాం సార్ ఇక్కడ, ఇప్పుడు వచ్చేసి మీరు నెల రోజులు వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు సార్ ఇదని చెప్పి వాళ్ళకి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది, విత్ ఎవిడెన్సెస్ అన్ని ఇవ్వడం జరిగింది సార్. నెంబర్ 2, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు ఈ ఒక అమర్ సొసైటీకి సంబంధించి? నెక్స్ట్ ఏ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు సార్? ఇది అమర్ సొసైటీ అనే ఒకటే కాదు, అమర్ సొసైటీ దాని తర్వాత బృందావన్ కాలనీ, దాని తర్వాత డాక్టర్స్ కాలనీ, అంటే పార్ట్లీ అన్ని కొంచెం ఏంటంటే అక్కడ వచ్చేసి ఐ ల్యాబ్స్ వరకు కూడా ఇవంతా కూడా ఎఫ్టీఎల్ పరిధి కిందనే అని మనకు పబ్లిక్ డొమైన్లో ఉంది. వాళ్ళు ఎఫ్టీఎల్ పరిధి దాని కిందని ఇచ్చారు. అది ఏ రకంగా చేసినా కూడా శాస్త్రీయంగా ఎట్లా చేసినా కూడా ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే 30 రోజుల్లో కూలగొట్టాలి మీరే స్వయంగా అని చెప్పన్నారు. ఒకవేళ కూల్చివేతలు లేకపోతే మేమే వచ్చి స్వయంగా కూలుస్తామంటున్నారు. దీనికి సంబంధించి మీరు ఏమాట్లాడారు? మాటనే వస్తలేదు సార్. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి మేము ఉంటున్నాము, 30 రోజుల్లో మీరు వెళ్ళిపోండి అంటే ఎడిగిపోవాలి సార్? మేము అసలు అంటే 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉండుకుంటా ట్యాక్సీలు కడుతున్నాము, అన్నీ కడుతున్నాము ఇక్కడ, జిహెచ్ఎంసీ వస్తుంది, అన్ని ట్యాక్సీలు కడతాము, పర్మిషన్స్ ఇస్తారు, అన్ని ఇస్తారు. 30 రోజుల్లో మీరు పోవాలంటే ఎట్లా పోతారు సార్ ఇది? అండ్ నెంబర్ 2, మీ జిహెచ్ఎంసీ వాళ్ళే వెరీ క్లియర్గా 2022 హైపవర్ కమిటీ వేసిండ్రు. హైపవర్ కమిటీలో అంత హెడ్స్ ఉండే హైపవర్ కమిటీ, ప్లానింగ్ కమిషన్ అందరూ హైపవర్ కమిటీ వేసి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు ఏంటంటే ఇది అమర్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఇది వాటర్ దానికంటే లేక్ కంటే అప్సైడ్లో ఉంది, ఇది అసలు రానే రాదు దీనికి ఇందుకే అని చెప్పి వాళ్ళు క్లియర్గా వాళ్ళు రికమెండేషన్ ఇచ్చారు 2022 గవర్నమెంట్ బాడీసే ఇచ్చి మళ్ళీ గవర్నమెంట్ బాడీస్ నుంచి మాకు ఇటువంటి నోటీస్ రావడం అనేది దిస్ ఇట్స్ ఇస్ క్వశ్చన్ మార్క్. అంటే అసలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల మధ్యలో కోఆర్డినేషన్ లేదా, లేకుంటే వాళ్ళకి రిపోర్ట్స్ కింది స్థాయిలో రిపోర్ట్లు అందట్లేదా, పై వాళ్ళు ఎవరైతే ప్రముఖులు ఇచ్చిన రిపోర్ట్స్ కిందికి అందట్లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది సార్ ఇందులో. మొత్తానికి చూస్తే ఈ యొక్క అమర్ సొసైటీతో పాటు దుర్గం చెరువు ఉన్న చుట్టుపక్కల యొక్క సొసైటీలో కూడా నోటీసులు జారీ చేస్తారు. మనం ఇక్కడ చాలా క్లియర్గా చూడవచ్చు ఈ యొక్క బిల్డింగ్కి ఎఫ్టీఎల్ పరిధిలోకి ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ రెవెన్యూ అధికారులు కావచ్చు, ఒక జిహెచ్ఎంకి సంబంధించిన అధికారులు పూర్తిగా ఈ యొక్క ఎఫ్టీఎల్ అనే ఒక మార్క్ కూడా విధించారు. ఈ యొక్క బిల్డింగ్ కూడా పూర్తిగా ఎఫ్టీఎల్లో ఉందని చెప్పి కూడా ఈ బిల్డింగ్ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఈ యొక్క దుర్గం చెరువు పూర్తిగా దీనికి సంబంధించి 84 ఎకరాలు ఉంటుంది, కానీ ఇప్పుడు మాత్రము ఈ యొక్క పూర్తిగా కబ్జాలు చేసి ఈ యొక్క దుర్గం చెరువును కూడా మొత్తానికి తక్కువ అంటే ఎఫ్టీఎల్ ల్యాండ్లో కూడా నిర్మాణాలు చేపట్టారని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ కావచ్చు, తహసీల్దార్ సంబంధించిన అంతాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనము ఈ పక్కనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుకు సంబంధించిన నివాసానికి కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఈ యొక్క నోటీసులు జారీ చేయడంతో ఒకసారిగా దుర్గం చెరువు సంబంధించిన యొక్క చుట్టుపక్కల ఉన్న సొసైటీస్ ఏవైతే ఉన్నాయో ఒకసారిగా దీనికి సంబంధించి పూర్తిగా అంతా కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే మొదటగా తాము అన్ని పన్నులు కూడా కడుతున్నాము, ట్యాక్సులు కావచ్చు, ఇతర సంబంధించిన అన్నీ కూడా కడుతున్నాము. అప్పటి నుంచి లేనిది ఒకసారిగా ఇప్పుడు వచ్చి 30 రోజుల్లో పూర్తిగా అన్ని నివాసాలకు సంబంధించి కూల్చివేయాలని చెప్పి, అంటే స్వయంగా వారే కూల్చివేయాలని చెప్పి నోటీసులు ఇవ్వడం పట్ల కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఓవరాల్గా అంటే 30 రోజుల్లో మేము ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఒక స్వయంగా తామే కూల్చకపోతే మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తామని చెప్పి కూడా అంటున్న నేపథ్యంలో కొంత
కోర్టులో కూడా ఉంది ఈ యొక్క సంబంధించి, కానీ కోర్టు ఆ సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా వాటన్నిటిని కూడా ఎవరు కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు. ఇదే సీఎం సంబంధించిన సోదరుడు శ్రీ తిరుపతి రెడ్డి నివాసం వద్ద ఉన్నాము. ఈ యొక్క తిరుపతి రెడ్డి నివాసానికి కూడా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, తహసీల్దార్ సంబంధించిన నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇది మాత్రం ఎఫ్టీఎల్లో ఉంటే మాత్రము స్వయంగా తామే కూల్చివేస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కూడా ఆ ఫోన్లో మాట్లాడుతూ తిరుపతి రెడ్డి చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్గా మాత్రం దుర్గం చెరువులో ఈ యొక్క పరిస్థితి పైన స్థానికులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోర్టు స్టూడియో.